ఇదిగోండి లైట్ ఇది అన్నమాట మీకు ఆల్రెడీ చూపెట్టాను ఈ లైట్ని డైరెక్ట్ ఇందులో పెట్టేస్తాను చూడండి యా ఇది 50 వాట్స్ లైట్ అన్నమాట చూసారా ఎంత బ్రైట్ గా వెలుగుతుందో అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి దీనికి ఒక 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను బికాజ్ నెక్స్ట్ వీడియో వచ్చి ఎలక్ట్రికల్ బైక్ అయితే తయారు చేద్దాం ఉదయమ్మా हेलो गाइज वेलकम बैक टू अनदर वीडियो इलांदर हॉप बहुत रीसेंट टाइम्स मैं चैनल कमेंट स्पैम अवतो ब्रो और इनवर्टर तैयार चेयन चाल मंदे चाल मंदिर अड़ता है मैटर मैं पास्ट आलरे इनवर्टर वीडियो तैयार दिन तमिल इदे अद्चे चाल बेसीक इनवर्टर अन्ट अप 100 वाट्स लोड वरुक पनचे तरवा पनचे वीडियो 200 वाट्स इनवर्टर तैयार चेदा यह वीडियो ने स्टेप बाय स्टेप इला तैयार चेयर चूपेता अंड फुल लेंथ वीडियो असल इनवर्टर कॉन्सेप्ट अंटे असल दिन कथ एंटी मत चूपेता असल वीडियो अदा तैयार चेयर इला पे एमेम कांपोनेंट्स वाड़ी कोनाली अना स्टेप बाय स्टेप चुप्तानी लास्ट वीडियो बैटरी पैक तैयार चेयर वीडियो चैसा आ वीडियो चाला मंद चाला फेवरेट एंटे दाँटो एक्सप्लेनेशन विधानम चाला लांग टर्म लाइक 28 मिनट्स वीडियो अना चाल मंदी मोत्तम फुल वीडियो ने चूसर थैंक यू सो मच वीडियो को अलागे फुल डेप्त वीडियो उड़बोदी मोतम चूँगी असल यूज लेकिन कुछ नॉलेज वस्तु कंपलसरी चूँगी अंड इंका वीडियो के इंका वीडियो को एवरना लाइक चलेंगे कंपलसरी लाइक चाहिए वीडियो को 5K लाइक्स टारगेट इतना नेक्स्ट वीडियो इलेक्ट्रिकल साइकिल वीडियो वस्तु अंड इंका चैनल सब्सक्राइब मैं चैनल पे तेलुगु एक्सपेरिमेंट्स विद लोकेश चैनल इलांट कैंड ऑफ वीडियोस चाला उंटाई एक्सपेरिमेंट्स इलेक्ट्रिकल एक्सपेरिमेंट्स रेंडु मूडु वीडियोलु चूडंडी नच्चिते कंपलसरी सब्सक्राइब चेसुकोनि पक्कन बेल आइकॉन ऑल लो पेट्टुकोंडि नोटिफिकेशन मुख्यं बिगुलु अंड इक वीडियो स्टार्ट चेद्दाम वाट इज इनवर्टर इनवर्टर अंटे चाला बेसिक नीड अन्नमाट मनकि एंदुकंटे प्रति ओक्कल इंट्लोने ओक इनवर्टर अयिते कंपलसरी उंटुंदि असल वाट इज द यूज आफ् इनवर्टर अनि चेप्ते ఎప్పుడైతే లైట్ ఉంటుందో పవర్ ఉన్నప్పుడు ఇన్వర్టర్ అనేది బ్యాటరీని ఛార్జ్ చేసి ఎప్పుడైతే పవర్ పోతుందో ఆ బ్యాటరీ నుంచి వచ్చిన ఛార్జ్ని మనం వాడుకుంటాం చెప్పాలంటేని పవర్ పోయినప్పుడు ఆటోమేటిక్గా బ్యాకప్ అన్నమాట అండ్ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇన్వర్టర్లో 2 మేజర్ పార్ట్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చి యూపీఎస్ అండ్ ఒకటి వచ్చి బ్యాటరీ అన్నమాట యూపీఎస్లో 2 కైండ్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి స్క్వేర్ వేవ్ అండ్ సైన్ వేవ్ వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే స్క్వేర్ వేవ్ అన్నది కొంచెం పాత జనరేషన్ సైన్ వేవ్ అన్నది కొంచెం కొత్త జనరేషన్ అన్నమాట కొంచెం కాస్ట్ అటిట్ అవుతుంది వర్కింగ్ ప్రాసెస్ बट वे आफ डेलीवरी आफ करेंट डिफरेंट उंटे अंड बैटरी माटडे इकड़े मैटर असल इनवर्टर बैटरी टर्मिनल्स मन शॉक पड़ता चाल मंद इंपॉसिबल इनवर्टर बैटरी 12 वोल्ट बैटरी बट एहेच 100 टू 180 एहेच मध्य उ लाइक 150 एहेच 180 अला डिफरेंट काइंड ऑफ एहेच यूपीएस कोई रकल 1 केवी 2 केवी 3 केवी 5 केवी अंत 5 किलोवाट 1 किलोवाट अन्ट अंत अप टू 1000 वाट्स ऑफ लोड वे 5000 वाट्स वरक लोड वेयुदी वीडियो में मैं तैयार इनवर्टर वे अप टू 200 वाट्स लोड वेयुट इनवर्टर तैयार ప్రాసెస్ లో మెయిన్ కావాల్సిన కాంపోనెంట్ ఇదే అన్నమాట ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ అండ్ ఇది 12012 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఒకవేళ ఎవరైనా ఇన్వర్టర్ తయారు చేసి పని అయితే 5 ఆంప్స్ కంటే తక్కువ ఉన్న ట్రాన్స్ఫార్మర్ అయితే వాడకండి 5 ఆంప్స్ కంటే ఎక్కువ వాడండి బట్ మినిమం 5 ఆంప్స్ తీసుకోండి ఎందుకంటే ఎఫిషియెన్సీ అన్న చాలా బాగుంటుంది వీడియోలో చూపెడతాను కదా ఎంత ప్రాపర్ గా వర్క్ అవుతుంది అన్నది లాస్ట్ వీడియోలో చాలా మంది కామెంట్ చేసింది ఏంటంటే బ్రో ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఆ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అడిగారు మీ అందరికీ తెలిసిందే మెయిన్ గా ట్రాన్స్ఫార్మర్స్ అన్నది 2 టైప్స్ ఉంటాయని ఒకటి స్టెప్ అప్ అండ్ ఒకటి స్టెప్ డౌన్ అన్నది ఇది ఏ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అని అడుగుతారు గైస్ గుర్తుపెట్టుకోండి 2 టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఉన్నాయి బట్ రెండింటిని సెపరేట్ సెపరేట్ గా తయారు చేసుకోరు ఒకటే తయారు చేస్తారు మనం యూస్ చేసే యాంగిల్ బట్టి అది స్టెప్ అప్ ఆ స్టెప్ డౌన్ అనేది డిసైడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్స్ఫార్మర్ లో ఏసీ 220 వోల్ట్ ఈ సైడ్ నుంచి ఇచ్చాం అనుకోండి ఈ సైడ్ నుంచి 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ 12 వోల్ట్ ఈ సైడ్ నుంచి ఇచ్చాం అనుకోండి ఏసీ వోల్టేజ్ ఏ పక్క నుంచి వస్తుంది అన్నమాట 220 వోల్ట్ అలా డిజైన్ చేస్తారు వీటిని సింపుల్ చెప్పాలంటే ఇందులో 2 కాయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట ప్రైమరీ కాయిల్ సెకండరీ కాయిల్ అని ప్రైమరీ కాయిల్ లో కరెంట్ పాస్ అవ్వనంటే ఈఎంఎఫ్ జనరేట్ అయ్యి సెకండరీ కాయిల్ నుంచి అవుట్పుట్ వస్తుంది అన్నమాట దీని గురించి మాట్లాడుకుంటే చాలా డెప్త్ టాపిక్ అన్నమాట ట్రాన్స్ఫార్మర్ అన్నది చాలా క్రేజీగా ఉంటది అసలు ఎలా ఎలా వర్క్ అవుతుందని అనిపిస్తుంది అన్నమాట
ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ ఎలా వర్క్ అవుతుందో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఒక డెడికేటెడ్ వీడియో అయితే తయారు చేస్తాను. దీన్ని రిమూవ్ చేసి లోపల ఎలా ఉంటుందో మీకు సింపుల్ గా చూపెడతాను. ఇప్పుడు ఇన్వర్టర్ తయారు చేసే ప్రాసెస్ లో ది మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, బికాస్ అసలు ఇన్వర్టర్ ఎలా వర్క్ అవుద్ది చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఓ సింపుల్ అనిపిస్తుంది బట్ కొంచెం అర్థం చేసుకోవాలి. ఇది ట్రాన్స్ఫార్మర్, మీరు వీడియోలో చూడండి. ఇది వచ్చి ఒక సెట్ ఆఫ్ వైర్స్ అండ్ ఇది వచ్చి ఒక సెట్ ఆఫ్ వైర్స్. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇదిగోండి, ఇది 12 అండ్ ఇది 0 అండ్ ఇది 12 అన్నమాట. 12 0 12, అండ్ ఇది వచ్చి ఏసీ అవుట్పుట్ అనమాట. సింపుల్ చెప్పాలంటే ఈ వీడియోలో మనం ఒక ఇన్వర్టర్ తయారు చేస్తున్నాం కాబట్టి ఈ సైడ్ మనం 12 వోల్ట్ ఇస్తే ఈ సైడ్ నుంచి మనకి 220 వోల్ట్ అవుట్పుట్ కావాలి. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా సింపుల్గా డెమో ఇస్తాను చూడండి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఈ ఏసీ అవుట్పుట్ వైర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక నేను బల్బ్ హోల్డర్ అయితే ఫిక్స్ చేస్తాను. బల్బ్ హోల్డర్ ఫిక్స్ చేసి ఇక్కడ వోల్టేజ్ అయితే ఇస్తాను, ఏం జరుగుతుందో వీడియోలో చూడండి. ఎస్, ఇక్కడ చూడండి, నేను ఒక హోల్డర్ అయితే ఫిక్స్ చేశాను అండ్ ఈ హోల్డర్ ఒక 9 వాట్ బల్బ్ అయితే పెడుతున్నాను, ఎల్ఈడి బల్బ్. అండ్ ఇక్కడ మనం వోల్టేజ్ అప్లై చేద్దాం అండ్ ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ వైర్ ఉంది కదా, ఇది పాజిటివ్ వైర్ అనమాట. అంటే 0 వైర్ అన్నది పాజిటివ్ 12 వోల్ట్కి ఇవ్వాలి. అండ్ నేను ఒక చిన్న బ్యాటరీ ప్యాక్ అయితే తీసుకున్నాను, ఇది 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్. అండ్ ఇక్కడ ఈ పాజిటివ్ వైర్ని మనం సింక్ చేద్దాం, మీన్ సెట్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ వైర్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి మధ్యలో మనం పవర్ అన్నది డిఫైన్ చేయాలన్నమాట, లైక్ డిఫరెంట్ చేయాలి. ఇలా చూడండి, ఈ రెండు వైర్లు క్లోజ్ పెట్టుకుని నెగిటివ్ టెర్మినల్ని ఒక వైర్కి పెట్టామనుకోండి, బల్బ్ అయితే గ్లో అవుతుంది చూడండి, గ్లో అవుతుంది చూసారా. అండ్ మళ్ళీ ఇంకో వైర్ పెడితే ఇంకో గ్లో అవుతుంది. ఈ 2 వైర్స్కి మధ్యలో మనం ఎలా ఎలా ఫ్లక్చువేట్ చేస్తే బల్బ్ అనేది కంటిన్యూస్గా గ్లో అవుద్ది చూడండి ఒకసారి. చూసారు కదా, ఈ 2 వైర్స్కి మధ్యలో మనం నెగిటివ్ టెర్మినల్ ఇలా ఇలా స్విచ్ చేస్తుంటే బల్బ్ అన్నది గ్లో అవుతుంది. ఇదే అనమాట మెయిన్ కాన్సెప్ట్. ఈ ఫ్లక్చువేషన్ ఉంది చూడండి, ఇలా సెకండ్కి 50 టైమ్స్ మనం తిప్పాలి ఆ టెర్మినల్ నుంచి ఈ టెర్మినల్కి. 12 టెర్మినల్ ఈ 12 నుంచి ఆ 12కి 50 టైమ్స్ మనం సెకండ్కి తిప్పితే మన ఈ బల్బ్ అన్నది కంటిన్యూస్గా గ్లో అవుద్ది అనమాట. ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ మెయిన్ థియరీ ఇది. 50 ఫ్రీక్వెన్సీ రావడానికి మనం ఈ ఇన్వర్టర్ బోర్డ్స్ అయితే వాడతామన్నమాట. వీడియోలో చూడండి, ఇవి 2 కైండ్ ఆఫ్ ఇన్వర్టర్ బోర్డ్స్. ఇవి ఇది వచ్చి అప్ టు 100 వాట్స్ లోడ్ కన్జ్యూమ్ చేయగలదు అండ్ ఇది వచ్చి అప్ టు 200 వాట్స్ కన్జ్యూమ్ చేయగలదు. నా సజెషన్ ఏంటంటే ఈ 200 వాట్స్ అయితే తీసుకోండి, బికాస్ ఇదైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుద్ది. దీని మీద సోల్డరింగ్ ఐరన్ కూడా రన్ చేశాను నేను, ప్రాపర్గా వర్క్ అవుతుంది, మీకు ఫర్దర్గా వీడియోలో చూపెడతాను. అండ్ దీని మీద అయితే అంత ప్రాపర్గా రన్ అవుతలేదు. అప్ టు ఎల్ఈడి బల్బ్స్ ఒక 5 బల్బ్స్ అయితే ప్రాపర్గా గ్లో అవుతుంది, కానీ తర్వాత నుంచి అంత ప్రాపర్గా పని అవుతలేదు. దీన్ని ఇగ్నోర్ చేసేయండి, మనకి ఇదే ఇంపార్టెంట్. ఇదే అనమాట మనం ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేసే బోర్డు ఇదే. ఇప్పుడు దీన్ని కనెక్షన్ చేసి చూపెడతాను చూడండి. ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను చూడండి, ఫస్ట్ 0 టెర్మినల్ ఇక్కడ సాల్వింగ్ చేస్తాను. ఇది ఫస్ట్ 0 టెర్మినల్ అనమాట, ఎటువంటి కంగారు పడవసరం లేదు. కుదిరితే సర్క్యూట్ డయాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, సర్క్యూట్ డయాగ్రామ్ లింక్ చూడండి. అండ్ ఫస్ట్ 12 టెర్మినల్ సాల్వింగ్ చేసాం అండ్ ఇప్పుడు 0 టెర్మినల్ అనమాట. ఇక్కడ చూడండి ఒక పాయింట్ కనబడుతుంది అండ్ అక్కడ 0 టెర్మినల్ అయితే సాల్వింగ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇంకొక 12 టెర్మినల్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇంకొక స్క్రూకి అయితే సాల్వింగ్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపెడుతున్నట్టు చాలా ఈజీ సర్క్యూట్ అనమాట, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు సర్క్యూట్లో. మీరు ఆల్రెడీ ఇంకొక కెమెరా నుంచి చూస్తున్నారు సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేయాలన్నది. అండ్ ఇక్కడ కనెక్ట్ చేశాను, ఇక్కడ చూడొచ్చు 12 0 12 కనెక్ట్ చేశాను సింపుల్గా. ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ ఇన్పుట్ వైర్స్ అనమాట చూడండి. ఇక్కడ ఒక టెర్మినల్ మీకు కనపడుతుంది, నెగిటివ్ అని రాసి పెట్టాను. అక్కడ ఒక బ్లాక్ వైర్ తీసుకుని నెగిటివ్ టెర్మినల్ కింద సోల్డరింగ్ అయితే చేయండి. ఇక్కడ నుంచి మనం 12 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి, అప్పుడు ఇన్వర్టర్ అనేది ఏసీ 220 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే పాజిటివ్ వైర్ అయితే జాయిన్ చేస్తున్నాను, ఏదైతే 0 టెర్మినల్ ఉందో ట్రాన్స్ఫార్మర్ది అక్కడే పాజిటివ్ ఇన్పుట్ కూడా ఇవ్వాలి. ఈ వైర్స్ అనేవి చాలా స్ట్రాంగ్ వైర్స్ అయితే తీసుకున్నాను నేను ఈ ప్రాజెక్ట్లో. ఓ మై గాడ్ చేయగలిగింది. ఇక్కడ వీడియోలో చూడండి, అండ్ ఇది 12 టెర్మినల్ అనమాట అండ్ ఇది 0 టెర్మినల్ అండ్ మళ్ళీ 12 టెర్మినల్. అండ్ ఇప్పుడు ఇన్పుట్ పాజిటివ్ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇది నెగిటివ్ టెర్మినల్, ఏదైతే 0 టెర్మినల్ ఉందో అదే పాజిటివ్ టెర్మినల్ అనమాట. ఇప్పుడు కనుక ఈ 2 వైర్స్కి మనం ఇన్పుట్ ఇస్తే మన బల్బ్ అయితే గ్లో అవ్వాలి. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చి చూపెడతాను చూడండి. అండ్ ఇప్పుడు పాజిటివ్ ఇస్తున్నాను అండ్ నెగిటివ్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వీడియోలో చూడండి, మన బల్బ్ అయితే గ్లో అయింది ఇన్వర్టర్ నుంచి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వరకు ముట్టుకుంటే ఏం కాదు, ట్రాన్స్ఫార్మర్ తర్వాత నుంచి ముట్టుకుంటే షాక్ తగిలే అవకాశం ఉంది. అవకాశం కాదు, తలుగుద్ది, ఎందుకంటే మనం ఇన్వర్టర్ తయారు చేస్తున్నాం, అలా టప్ప ప్రాజెక్ట్ ఏం కాదు ఇది. ఒకవేళ చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ అనేది ఏసీ 220 వోల్ట్ వస్తుంది, కొట్టిందంటే జుమ్చుకు. ఓకేనా, జాగ్రత్త, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కాంపోనెంట్స్ మనం ఒక బేస్ మీద పెట్టి ఫిక్స్ చేద్దాం, అప్పుడు కొంచెం ప్రాపర్ లుక్ అయితే ఉంటుంది. గైస్ చూడండి, ఫైనల్గా మన ఇన్వర్టర్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఒక బేస్ మీద వుడెన్ బేస్ మీద పెట్టేసి నీట్గా స్క్రూస్ వేసాను. ఇలా చూడండి, నీట్గా అంత సీటింగ్ సెట్ అయిపోయిందో. అండ్ ఇప్పుడు ఒకసారి దీన్ని మీకు టెస్ట్ చేసి చూపెడతాను. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, డీసీ 12 వోల్ట్ ఇవ్వాలి. లాస్ట్ వీడియోలో తయారు చేసిన లిథియం బ్యాటరీని అయితే వాడుతున్నాను ఈ వీడియోలోని. అండ్ ఇది ఎంత సేపు బ్యాకప్ ఇస్తుంది అన్నది కూడా టెస్ట్ చేద్దాం కుదిరితేని. నాకు ఎస్ ప్రకారం ఇది 18 AH బ్యాటరీ, చాలా అంటే చాలా ఎక్కువ సేపు వస్తుంది. అండ్ నేను పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసేస్తాను చూడండి.
అండ్ పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసేసాక సక్సెస్ఫుల్గా మన బల్బ్ అయితే వెలుగుతుంది. ఎంత బ్రైట్గా వెలుగుతుంది అంటే అసలు ఒరిజినల్ బల్బ్ ఎంత బ్రైట్గా వెలుగుతుందో అంతే బ్రైట్గా వెలుగుతుంది. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక్కడ ఈ హోల్డర్తో పాటునే పక్కన నేను ఒక సాకెట్ కూడా యాడ్ చేశాను, 5-pin సాకెట్ అవుట్పుట్ తీసుకోవడానికి. ఇప్పుడైతే ఈ 9-watt బల్బ్ పెట్టి లోడ్ ఎంత కన్సూమ్ చేస్తుందో చూపెడతాను. అండ్ అలా 9-watt బల్బ్ అయితే పెట్టేశాను. అండ్ లోడ్ గురించి మాట్లాడుకుంటే 1.2 amps కన్జ్యూమ్ చేస్తుంది ఈ ఒక్క 9-watt బల్బ్కి. మనం వేసే లోడ్ బట్టే మన బ్యాకప్ కూడా ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్. ఈ బల్బ్ అయితే 1.5 amps అయితే డ్రా చేస్తుంది. అదే ఈ గ్లూ గన్ పెడుతుంటే మనకు చూడొచ్చు ఎంత యాంప్స్, 6-7 amps డ్రా చేస్తుంది. ఇప్పుడు నేను కనెక్ట్ చేసేది వచ్చి ఏంటంటే ఒక సోల్డరింగ్ ఐరన్ అయితే కనెక్ట్ చేస్తున్నాను, ఈ సోల్డరింగ్ ఐరన్ని. అండ్ నేను ఆల్రెడీ ప్లగ్లో పెట్టేశాను, ఇంకా ఇన్వర్టర్ అయితే ఆన్ చేయలేదు బికాస్ హీట్ అవుద్ది కాబట్టి. అండ్ ప్రస్తుతం సోల్డరింగ్ అయిన కూడా హీట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఇన్వర్టర్ని అయితే ఆన్ చేద్దాం సక్సెస్ఫుల్గా. ఎస్, ఇన్వర్టర్ని ఆన్ చేయగానే మనకు ఇక్కడ సోల్డరింగ్ ఐరన్ అయితే హీట్ అవుతుంది, లైక్ ఇక్కడ నెంబర్ ఉంటుంది అనమాట, డిస్ప్లే అయితే ఆన్ అవుద్ది. లోడ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా 6 amps కన్సూమ్ చేస్తుంది. ఇది 80 watts గ్లూ సోల్డరింగ్ ఐరన్ అనమాట, చూడొచ్చు 5.9 amps అంటే 6 amps దగ్గర దగ్గర డ్రా చేస్తుంది అనమాట ఇది హీట్ అవడానికి ఈ షోల్డరింగ్ ఐరన్. మీరు ఇది లాంగ్ టైం వాడాలనుకుంటే ఇక్కడ ఒక సిపియు ఫ్యాన్ యాడ్ చేయాలి, లైక్ కూలింగ్ ఫ్యాన్. కూలింగ్ అవ్వలేదంటే ట్రాన్స్ఫార్మర్ కాలిపోద్ది. ఇప్పటికే చాలా హీట్ అయిపోయింది అండ్ ఇది కూడా హీట్ అవుతుంది మెల్లగానే. నా సజెషన్ ఏంటంటే మీరు మాక్సిమం ఎందుకు తయారు చేసినా ఎల్ఈడీస్ మాత్రమే గ్లో చేయడానికి వాడుకోండి. ఇలాంటి షోల్డరింగ్ ఐరన్ గ్లూ గన్ వాడారంటే ఇది లైఫ్ ఎక్కువ రాదు. నార్మల్ ఇన్వర్టర్స్ మీదే ఇలాంటి వేయకూడదు నన్ను అడిగితే, ఎందుకంటే మీకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్లో ఎంత డిఫరెంట్ వచ్చేది. ఒకవేళ మీ ఇల్లు అంతా ఇన్వర్టర్ మీద రన్ అవుతున్నప్పుడు దీన్ని కనుక అప్లై చేశారు అనుకోండి, ఒక్కసారి లైట్స్ అన్నది బ్లింక్ అవుతాయి ఎక్కువ లోడ్ పడినంత, ఎందుకంటే చాలా ఎక్కువ వాటేజ్ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట ఇలాంటి గ్లూగన్స్ గట్టని. ఇప్పుడు ఈ ఇన్వర్టర్ని ఆటోమేటిక్ ఇన్వర్టర్ కింద కన్వర్ట్ చేయాలంటే మనకు ఒక సింపుల్ కాంపోనెంట్ అయితే కావాలి, ఇది అనమాట. ఇది ఒక 12-volt రిలే. అండ్ ఈ రిలే అయితే చాలా ఈజీగా వర్క్ అవుతుంది. ఈ ఒక్క కాంపోనెంట్తో మనం ఈ మొత్తం ఇన్వర్టర్ని ఆటోమేటిక్గా వర్క్ అయ్యేలా కన్వర్ట్ చేసేయచ్చు. అండ్ ఈ రిలేకి చూసుకుంటే ఒక 5 టెర్మినల్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 5 టెర్మినల్స్లో ఈ ఫస్ట్ 2 ఉన్నాయి కదా, చూడొచ్చు కదా కింద 2 ఉన్న టెర్మినల్స్. ఆ 2 టెర్మినల్స్ రిలే ఒక ఇన్పుట్ టెర్మినల్స్ అనమాట. దానికి 12-volt ఇన్పుట్ ఇచ్చామంటే రిలే అన్నది యాక్టివేట్ అవుతుంది. అండ్ ఈ మధ్యలో ఉన్నది కామన్ టెర్మినల్. అండ్ ఇది నార్మల్లీ ఓపెన్డ్, నార్మల్లీ క్లోజ్ అనమాట. ఈ మిడిల్ టెర్మినల్ అన్నది సెకండ్ టెర్మినల్కి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే రిలే యాక్టివేట్ చేస్తారో ఒక లోపల కాపర్ కాయిల్ ఉండి యాక్టివేట్ చేసి ఇలా షిఫ్ట్ చేస్తుంది అనమాట. ఇలా ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఈ మిడిల్ టెర్మినల్ అన్నది. అండ్ ఇప్పుడు కనెక్ట్ చేసి చూపెడతాను. మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ మన ఇన్వర్టర్ మీద నేను ఇక్కడ ఈ రిలే మాడ్యూల్ ఒక 12-volt ఫిమేల్ పోర్టు యాడ్ చేశాను గ్లూతోని. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తాను చూడండి. ఈ పాజిటివ్ టెర్మినల్ పాజిటివ్ని ఎలా పక్కన పెట్టండి అండ్ నెగిటివ్ టెర్మినల్ తీసి మిడిల్ టెర్మినల్కి అయితే సోల్డరింగ్ అయితే చేయండి. అండ్ ఇంకొక బ్లాక్ వైర్ తీసుకుని పైన సెకండ్ టెర్మినల్కి అయితే సోల్డరింగ్ చేయండి ప్రాపర్గానే. అండ్ ఇప్పుడు ఈ 2 టెర్మినల్స్కే పవర్ ఇవ్వాలన్నమాట. దానికంటే ముందు ఏం చేయాలంటే ఈ రిలేకి 12-volt పవర్ ఇవ్వడానికి ఈ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి ఈ వైర్స్ అన్నవి. ఫైనల్లీ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయి చూడండి. ఇప్పుడు ఈ 2 టెర్మినల్స్కి మనం పవర్ ఇన్పుట్ ఇవ్వాలి. దానికంటే ముందు ఏం చేయాలి చెప్తాను చూడండి. గైస్, ఇది ఒక 12-volt అడాప్టర్ అనమాట. ఈ అడాప్టర్ నేను ఈ ఫిమేల్ పోర్ట్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ ఫిమేల్ పోర్ట్ ఈ అడాప్టర్ని వచ్చి నేను మన ప్లగ్ బాక్స్లో అయితే పెడుతున్నాను. అండ్ ఇప్పుడు మనకి రిలేకి అయితే పవర్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఇన్వర్టర్ కూడా నా సపరేట్ బ్యాటరీతో అయితే ఈ బ్యాటరీతో అయితే నేను ఇన్వర్టర్కి పవర్ ఇస్తున్నాను చూడండి. అండ్ నెగిటివ్ టెర్మినల్ నెగిటివ్కి, పాజిటివ్ టెర్మినల్ పాజిటివ్కి ఇచ్చాను. మీరు వీడియోలో చూడొచ్చు అసలు ఇన్వర్టర్కి పవర్ ఇప్పుడు వస్తుంది, బట్ బల్బ్ అయితే గ్లో అవ్వలేదు బికాస్ మన ఇంట్లో పవర్ అయితే ఉంది. నేను ఎప్పుడైతే ఇప్పుడు చూడండి మన ఇంట్లో పవర్ పోయిందంటే ఈ అడాప్టర్ నుంచి పవర్ రావడం ఆగిపోద్ది, అప్పుడు ఇన్వర్టర్ ఆటోమేటిక్గా ఆగాలి. అండ్ చూడండి, చూడొచ్చు ఎప్పుడైతే పవర్ ఆగిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇన్వర్టర్ అయితే గ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది అనమాట. ఒక చూసారు కదా దీన్ని ఆటోమేటిక్గా ఎలా మార్చానన్నది. నిజంగా చెప్పాలంటే ఈ ఆటోమేటిక్ ఫీచర్ అన్నది నాకు అంత పెద్ద నచ్చదు బికాస్ ఇది అలా వాడలేదు కాదనమాట. ఇది హోమ్ పర్పస్ కాదు చెప్పాలంటే, ఇది ఎక్కడైనా బిజినెస్ పర్పస్కి వాడే ఇన్వర్టర్. లైక్ అవుట్డోర్లో ఎవరైనా బిజినెస్ చేస్తున్నప్పుడు లైట్స్ కావాలనుకుంటే అలాంటి పర్పస్కి అయితే యూజ్ అవుతుంది తప్ప ఆటోమేటిక్గా హోమ్కి వాడదామంటే అది అంత న్యాచురల్గా ఉండదు. అండ్ నేను ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడం కూడా చూపెట్టలేదు. ఈ సిస్టమ్ నుంచి ఛార్జ్ చేయడం చూపెట్టచ్చు, బట్ అది అంత వర్త్ కాదనమాట. దానికోసం ఈ సోలార్ ఛార్జ్ కంట్రోలర్ అయితే వస్తుంది. ఈ ఛార్జ్ కంట్రోలర్ని సోలార్ ప్యానల్కి అయితే కనెక్ట్ చేసి ఈ వైర్స్ బ్యాటరీ కనెక్ట్ చేసామనుకోండి, బ్యాటరీ సోలార్ నుంచి ఛార్జ్ అవుతుంది. అండ్ ఈ బ్యాటరీ నుంచి మనం ఇన్వర్టర్ వాడుకున్నామంటే ఫ్రీ ఎనర్జీ కింద ఉంటుందని చెప్పి నేను ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. అండ్ ఈ సోలార్ ప్యానల్ని ఈ సోలార్ ఛార్జ్ కంట్రోలర్ని కట్ట ఇలా కలపాలన్నది ఒక వీడియో అయితే చేస్తాను, బట్ ఈ ఛానల్లో అయితే కాదు, మన వ్లాగ్ ఛానల్లోని లైఫ్ బిహైండ్ ది ఎక్స్పెరిమెంట్స్ అని వ్లాగింగ్ ఛానల్ ఉంటుంది. అండ్ ఆ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఈ వీడియో పోస్ట్ చేసిన 1 week తర్వాత కానీ 1 next వీడియో కానీ అది పోస్ట్ చేస్తాను అనమాట ఆ ఛానల్లోని. కంపల్సరీ వెళ్ళి చెక్ చేయండి, పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ ఇన్వర్టర్ని పూర్తిగా టెస్ట్ చేద్దాం. మీకు ఇందాక ఆల్రెడీ టెస్ట్ చేసి చూపెట్టాను, బట్ అంత ప్రాపర్గా టెస్ట్ చేయలేదు. ఎల్ఈడి బల్బ్స్ ఏముంది ఇప్పుడు ఈజీగా వెలిగేస్తాయి కదనుకుంటారు కదా. అండ్ ఇప్పుడు నేను దీని మీద ఒక ప్రాపర్ లోడ్ అయితే వేసి చూపెడతాను మీకు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి పవర్ ఇస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు ఒక 12 వోల్ట్ బ్యాటరీ అయితే తయారు చేశాను, ఆ బ్యాటరీ నుంచే పవర్ ఇస్తున్నాను. పవర్ ఇస్తున్నాను చూడండి, నెగిటివ్కి నెగిటివ్ అండ్ పాజిటివ్కి పాజిటివ్ టెర్మినల్స్ అయితే జాగ్రత్తగా ఇవ్వాలి. అండ్ ఇక్కడ వీడియోలో చూడండి మన ఇన్వర్టర్ ఎంత ప్రాపర్గా గ్లో అవుతుందో, పర్ఫెక్ట్గా వెలుగుతుంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు, ఫుల్ బ్రైట్నెస్ అనమాట. ఒక బల్బు ఎలా వెలుగుద్దో అలాగే వెలుగుతుంది. అండ్ చూడండి లోడ్ ఇష్యూ అయితే ఏం లేదు, ఇది అప్ టు 9 వాట్స్ బల్బు. అండ్ ఇప్పుడు ఒక 50 వాట్స్ బల్బ్ అయితే వెలిగించి పెడతాను, మీకు ఆల్రెడీ వెలిగించి పెట్టాను. మీరు ఇప్పుడు గమనించినట్టయితే నా ఫేస్లో ఒక సైడ్ లైటింగ్ అయితే తగ్గిపోయింది, బికాజ్ ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ నుంచి తీసుకున్న ప్లగ్ వైర్ అనమాట, ఇది వైర్ అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడు ఈ లైట్ అన్నది నేను ఇందులో కనెక్ట్ చేయబోతాను ఇన్వర్టర్కి. అండ్ బై ది వే ఇందులో ఇందాక మీకు చూపెట్టిన పెద్ద లైట్ అయితే ఉంది, ఏదైతే 50 వాట్స్ లైట్ ఎల్ఈడి లైట్ ఉందో ఆ లైట్ అనమాట. అండ్ ఇప్పుడు ఇన్వర్టర్కి అయితే కనెక్ట్ చేశాను, చూడండి ఎటువంటి ఇష్యూ లేకుండా ప్రాపర్గా వెలుగుతుంది. అండ్ చాలా అంటే చాలా బ్రైట్ లైట్ వస్తుంది, ఆ 50 వాట్స్ లైట్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వెలుగుతుంది. ఇదిగోండి లైట్ ఇది అనమాట, మీకు ఆల్రెడీ చూపెట్టాను. ఈ లైట్ని డైరెక్ట్ ఇందులో పెట్టేస్తాను చూడండి, యా ఇది 50 వాట్స్ లైట్ అనమాట. చూసారు ఎంత బ్రైట్గా వెలుగుతుందో, చాలా అంటే చాలా బ్రైట్గా వెలుగుతుంది. ఎవరైనా రోడ్ సైడ్ బిజినెసెస్ కట్టా చేస్తూ ఉంటే ఈ ఇన్వర్టర్ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్గా వర్క్ అవుద్ది ఎటువంటి ఇష్యూ లేకుండానే. అండ్ వీటికి కావాల్సిన కాంపోనెంట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మేకర్ బజార్ నుంచి చెక్ చేయండి. ఇప్పుడు అసలు సుసలైన లోడ్ అనమాట, ఇది ఒక ఫ్లోరోసెంట్ బల్బు. అండ్ ఇది 200 వాట్స్ అనమాట, జనరల్గా 100 వాట్స్ ఉంటుంది. అండ్ ఇది 200 వాట్స్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను, మీకు నార్మల్గా సైజ్ చూస్తే తెలిసిపోద్ది అనమాట, అది ఇంకా చిన్నది ఉంటుంది 100 వాట్స్ది, ఇది 200 వాట్స్ది, ఇది ఇంకా పెద్ద బల్బు. ఇప్పుడు ఈ బల్బుని అయితే కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్ పవర్ ఇద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ పవర్ అయితే కనెక్ట్ చేశాను. అండ్ ఈ బల్బ్కి ఇక్కడ సాకెట్స్ అయితే లేవు, విరిగిపోయి జస్ట్ టెర్మినల్స్ ఉన్నాయి, అందులో పెట్టి జస్ట్ టెస్ట్ చేస్తాను అంతే మీకు చూడండి. యా గైస్ ఇలా చూడండి 200 వాట్స్ బల్బ్ కూడా ప్రాపర్గా గ్లో అవుతుంది. అండ్ ఇక్కడ ఇన్వర్టర్ మీద పూర్తి లోడ్ అయితే పడింది, అండ్ హమ్మింగ్ సౌండ్ కూడా వస్తుంది మన ట్రాన్స్ఫార్మర్ నుంచి. ఇన్వర్టర్ అంటే ఇవన్నీ కామన్, మీకు ఏదైతే స్టార్టింగ్లో స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ అని చెప్పాను కదా, ఆ ఇన్వర్టర్ నుంచి కూడా సేమ్ ఇలాగ హమ్మింగ్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ 200 వాట్స్ ఆఫ్ బల్బ్ కూడా ఈజీగా గ్లో అవుతుంది. అండ్ ఎటువంటి ఫేక్ అయితే కాదు, ఇదిగోండి మన ఇన్వర్టర్ అండ్ బ్యాటరీని కూడా గాలిలో పెట్టుకున్నాను, అండ్ బల్బ్ కూడా గ్లో అవుతుంది. చూసారు కదా ఎంత క్రేజీగా ఉందో. అండ్ లోడ్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇదే నేను చేసిన పూర్తి లోడ్ టెస్ట్ అనమాట దీనికి. అండ్ మీరు దీని మీద ఏమి రన్ చేయొచ్చు అంటే ఒక ఎల్ఈడి టీవీని కూడా రన్ చేయొచ్చు, ఎంత పెద్ద టీవీ అయినా పర్లేదు రన్ అవుతుంది. మాక్సిమం టీవీస్ ఉంటే అప్ టు 150 వాట్స్ నేను చూశాను, ఈజీగా రన్ అవుతాయి. డబ్బా టీవీలు కాదు ఎల్ఈడి టీవీలు. వీడియో ఎలా అనిపించిందో కాలింద్రావై. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కమెంట్ చేయండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన వీడియో వ్లాగ్ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను ఇంకొకటి, అందులో మీ డౌట్స్కి నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి, దీనికి ఒక 5K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, బికాస్ నెక్స్ట్ వీడియో వచ్చి ఎలక్ట్రికల్ బైక్ అయితే తయారు చేద్దాం. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అందరికీ బాయ్ బాయ్.